వెల్కమ్ టు ఎస్ఎల్టి న్యూస్. నా పేరు మంజుల. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్నాం. ఇంద్రపాలెం వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తూ పిల్లి సత్యనారాయణ వెల్లడి. లోక కళ్యాణార్థమే గో వివాహం. నిర్వాహకులను అభినందించిన వనమాడి. అవినీతికి చిరునామాగా మండపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ. ఏపీ ట్రాన్స్కో బకాయిలను తక్షణం చెల్లించాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఇంజనీర్స్ అసోసియేషన్. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి, వెలగతోడు గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్ అరుణ్ కుమార్. 3.25 కోట్ల రూపాయలతో R&B శాఖ నిర్మిస్తున్న ఇంద్రపాలెం వంతెన కాంక్రీట్ పనులను రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, శాసనసభ్యురాలుగా ఎన్నికైనప్పుడు అధికార ధృవీకరణ పత్రాన్ని అందుకుంటూ మీడియా ఎదురుగా ఇంద్రపాలెం బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని ప్రకటించడం జరిగిందని, ఈ వంతెన నిర్మాణానికి సంబంధిత మంత్రిని అభ్యర్థించి 3.25 కోట్ల రూపాయలు కేటాయించేలా చేయడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు. వెన్నెల రామకృష్ణ గారితో శంకుస్థాపన చేసి పని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ర్యాప్ కాంక్రీట్ ఆశ్రమానికి సంబంధించిన అధికారులు చెప్పిన మీదట ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని 3.25 కోట్ల R&B నిధుల నుంచి మరప్పుడు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఆల్ మీడియా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మీడియా అంతా కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఎలక్షన్ కమిషనర్ దగ్గరకు వచ్చి అధికార ధృవీకరణ పత్రం తీసుకునేటప్పుడు మీరు ఇంద్రపాలెం బ్రిడ్జి గురించి ఏం చేస్తారు, ఎప్పుడు మొదలెడతారు, ఎప్పుడు శాంక్షన్ చేస్తారు అని అనేక రకాలైన ప్రశ్నలు అప్పుడు వేయడం జరిగింది. అతి త్వరలోనే పని పూర్తి చేసే విధంగా అతి వేగంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. దానికి అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన విధంగా పని చేయించుకోవడానికి ఉన్నారు. రాబో మే నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లోనన్నా స్లాబ్ లెవెల్కి తీసుకెళ్లాలన్నది ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఈ రైనీ సీజన్ అయ్యేటప్పటికి వంతెన ఫినిషింగ్ తప్ప తగ్గమా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇది కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మావిడాడి వరకు కూడా బ్రిడ్జి రోడ్డు, కాకినాడ పైన రోడ్డు, అలాగే ఇక్కడ సామర్కోట రోడ్డుకి ఎప్పుడు మరి రెగ్యులర్గా ఉదయం 9 గంటలకి సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా నిత్యం ట్రాఫిక్ జమ్ అవుతుంది. ఇది అతి ప్రాముఖ్యమైన బ్రిడ్జి కాబట్టి ఇది అతి త్వరలోనే కూడా పూర్తి చేయడానికి సంకల్పంగా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా దీన్ని ఆచరణలో పెట్టే విధంగా చాలా స్పీడ్గా చేసి అందరికీ అంకితం చేస్తాం. కాకినాడ జగన్నాథపురం గొల్లపేటలో లోక కళ్యాణార్థం నిర్వహించిన గోవుల వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కాకినాడ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా రాష్ట్రం క్షేమంగా ఉండాలని చేపట్టిన కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న పని అని, తన వంతు సహాయం చేస్తామన్నా వద్దని తామే నిర్వహిస్తున్న యాదవ కుల పెద్దలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేటలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. స్థానిక MDO కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ తరగతుల్లో ఉత్తీర్ణులైన 27 మంది మహిళలకు కుట్టు మిషన్లు, చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలకు దుస్తులు కుట్టిన డ్వాక్రా మహిళలకు 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. ఈ కార్యక్రమంలో జి హనుమంతరావు, ఎం వాసుదేవరావు, MRO భీమారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం తాగటానికి, పశుపక్షాదులు దీవించడానికి అన్నిటికీ నీరు అత్యవసరం. అందువల్ల నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాం, నీటిని కాలుష్యం కాకుండా ఏ విధంగా చూసుకుంటాం, భూమట్టాలను ఏ విధంగా కాపాడుకుంటాం, మనకి సంవత్సరంలో 4 నెలలు వర్షాలు కురుస్తాయి, ఆ నెలల్లో కురిసిన వర్షాలని భూమిలోకి ఇంకేలాగా చేసి
వృధాగా నదుల ద్వారా సముద్రానికి పోకుండా మన ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేలాగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలనే ఇవాళ నీటి పొదుపు మీద అందరం కూడా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నీరు చెట్టు కార్యక్రమాన్ని ఒక మహోద్యమంగా తీసుకువెళ్ళాలని వారి చేతిలో ఉన్న మీడియాని, ఈనాడు పేపర్ కానీ, అదేవిధంగా టీవీ ద్వారా ప్రచారం చేసి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఆయన కార్యక్రమంగా తీసుకుని బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. డిఎంహెచ్ఓ ఉద్యోగుల సమస్యలపై ఉమాసుందరి సహాయ నిరాకరణపై ఉద్యోగ సంఘాలు కాకినాడ డిఎంహెచ్ఓ కార్యాలయంలో మౌన పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు మాట్లాడుతూ, డిఎంహెచ్ఓ ఉమాసుందర్ని పలు సమస్యలపై కలవడానికి వచ్చామని, సమస్యలను వివరించామని, కానీ స్పష్టమైన హామీ రాబట్టుకోలేకపోయామని, 12 సార్లు విన్నపాలు చేసినప్పటికీ ఆమె స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ గుర్తింపు సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ రోజున ఘనత వహించినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని వారిని కొన్ని సమస్యల మీద కలవడానికి వచ్చాము. ఆమెకు కొన్ని సమస్యలు విన్నవించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక 6 నెలల కాలం నుంచి అనేక సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ సుమారు మా సంఘపరంగా 12 లెటర్ ప్యాడ్స్ మీద పారామెడికల్ సిబ్బంది యొక్క సమస్యల్ని, ఫీల్డ్ స్థాయిలో ఉన్న సమస్యల్ని ఎన్నో ఆవిడ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఆవిడ రిప్రజెంటేషన్ అయితే స్వీకరిస్తున్నారు తప్ప ఆవిడ దానికి సమాధానం చెప్పడం లేదు, దానిపై చర్యలు కూడా పూనుకోవడం లేదు. కాబట్టి ఈ రోజున మరి కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారిని కూడా కలిసి మా యొక్క డిమాండ్లు ఏం చేశారు, నెరవేర్చారు లేదా అని గట్టిగా డిమాండ్ చేసినా కానీ వారి దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో ఇవాళ మేము కూర్చోవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి పుష్కరాల సమయంలో కష్టపడి పనిచేసినటువంటి సిబ్బందికి ఇంకా 50% మందికి దాదాపు సంవత్సరం గడుస్తున్నా సరే, కృష్ణా పుష్కరాలు వస్తున్నా సరే నిధులు రాలేదు. మరి దాని మీద కూడా అధికారులకు క్షేమ కుట్టినట్టు కూడా లేదు. రెండవది, సిబ్బంది యొక్క సర్వీస్ రిజిస్టర్లో ఆఫీసులో సరిగా రక్షింపబడటం లేదు. మెడికల్లో పెట్టానండి, 2 నెలలు మెడికల్లో పెట్టాను. 2 నెలలు మెడికల్లో పెట్టి అదే దాని గురించి 6 నెలల నుంచి తిరుగుతున్నాను. 6 నెలల గురించి నాకు 6 నెలలు శాలరీస్ లేవండి. ఎక్కడ పనిచేస్తాను? నేను తెల్లపల్లిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మెడికల్ లీవ్ లేదు, మెడికల్ లీవ్ 2 నెలలు పెట్టానండి. 6 నెలలు తిరుగుతున్నాను, 2 నెలల గురించి. 6 నెలలు పోస్టింగ్ మళ్ళీ పోస్టింగ్ ఇప్పుడు చేస్తారు లేదంటే నవంబర్ నుంచి చేస్తారు లేవండి. పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో 2016 మార్చి నెలకు సంబంధించిన 33 ఎజెండాలను కౌన్సిల్ ముందు ఉంచడమైనదని, ఎజెండాలు ఆమోదించడమైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి చిన్న, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మండపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవినీతికి చిరునామాగా మారాడని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట మున్సిపల్ సమావేశంలో మండపేటలో ఆక్రమణాల గురించి పలువురు సభ్యులు మాట్లాడుతూ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవినీతి వలన అక్రమ కట్టడాలు ఎక్కువైపోతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చాలా సార్లు ఈ విషయంపై అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని, అసలు అతనిలో మార్పు లేదని, అతను శాశ్వత సెలవుపై వెళ్లాలని, లేకపోతే సస్పెండ్ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మీరు కూర్చుంటారో ఆ ప్రాబ్లం క్యాన్సిల్ చేసుకుని ఒక్కొక్కళ్ళే కబుర్ పంపించి మీరు ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసింది రుజువులతో సహా పెట్టేస్తాం. దానికి వసూలు చేసిన దాని మీద మీరు 5 రెట్లు తిరిగి ఎలక్కి ఇవ్వాలి వాళ్ళకి. దానికి ఒప్పుకున్న అభ్యంతరం లేదు, అది కానీ ఇది కానీ. డీటీసీపీ కూడా నేను సాయంత్రం చెప్పాను, మీరు వెళ్ళిపోతే మీరు కొంచెం ఎక్కడ వరకు వచ్చి చూసుకోండి. ఇక్కడ మాకు మరి ఎవరు లేరు కదా అడిగారు, ఎవరు లేకపోతే మాకు ఆనందం ఉంటుంది బాబు. ఒక చెన్నై ఉండటం వల్ల మిగిలిన అందరూ సెలవు పెట్టుకోతున్నారో అది ఇంకోటి సెలవు పెట్టేయడం అని చేస్తా.
ఇంత బ్యాడ్ నేమ్ ఎప్పుడు ఈ కార్యక్రమంలో జోగేశ్వరరావుతో పాటు మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి పాల్గొన్నారు. ఫోన్ ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారానికి ఏర్పాటు చేసిన డైల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ శనివారం నిర్వహించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వివిధ ప్రాంతాల నుండి 18 ఫోన్ కాల్స్ రాగా, వీటిలో అధిక భాగం రెవెన్యూ విద్యుత్కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఫిర్యాదుదారుల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని సంబంధిత శాఖలకు సత్వర పరిష్కారం నిమిత్తం ఆదేశించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ట్రాన్స్కోకు కేటాయించిన ఆస్తులను పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇంజనీర్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ నక్కపల్లి శామ్యూల్ మాట్లాడుతూ, ఏపీ పవర్ గ్రిడ్ నుండి తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకున్న 2,300 కోట్ల రూపాయలు బకాయిలు వసూలు కాకపోవడంతో ఆర్థిక లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ సర్కార్ పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. తక్షణమే బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురంలో కార్మికులపై తెలుగుదేశం కార్యకర్తల దాడికి నిరసనగా వామపక్షాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ, వామపక్షాల కార్యకర్తలపై ప్రభుత్వం దమన నీతి పాటిస్తుందని, తమ కార్యకర్తలను అక్రమంగా తప్పుడు కేసులతో వేధిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిరసనగా ధర్నా చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయిందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన కార్యకర్తలను అనంతపురంలో తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో తోకల ప్రసాద్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వారంట్ లేదు, ఒకరిని ఏమో రైల్వే స్టేషన్లోనే, ఒకరిని బస్ స్టాండ్లోనే, ఒకరిని బాధ్యాక్షలోనే ఈ రకంగా అరెస్ట్ చేసేది. అసలు ప్రజాస్వామ్యం పాలన అనేటువంటిది అడుగట్టుపోయి హిట్లర్ తరహా పాలన ఎట్లంటే ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు మీకు బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడికి మెమరాండం ఇవ్వడం కోసం చెప్పి వెళ్తే దాని మీద అంటే తెలుగుదేశం దాడి చేసి కొట్టడం అయితే అండి నల్లబండి. అంటే ఒక మెమరాండం ఇచ్చేట్లు చేర్చుకోవడం లేదు, ఒక సభ పెట్టుకునేట్లు చేర్చుకోవడం లేదు. ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడికి వివేకాలం వచ్చింది. ఇదివరకు 2 టర్మ్లు పరిగించాడు, పరిపాలన చేశాడు. ఒకసారి 1 టర్మ్ కూడా ఆయన సభ పెట్టుకోవడం ఖాయం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వామపక్ష పార్టీలు కానీ ప్రశ్నించేవారిని కానీ అనగదొక్కడానికి ప్రయత్నం చేసేవారు. అదేవిధంగా ఈరోజు భారత సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న ఈ వామపక్ష పార్టీలు అనగదొయడానికి ఈ ప్రభుత్వం కుట్రాకు పన్నుతూ ఉంది. అనంతపురంలో మీటింగ్ పెడతా ఉంటే అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో వామపక్షాల ఐక్యతలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇదే కానీ అరెస్టులు కానీ చేస్తే వామపక్షాలన్నీ కలిసి ఉధృతంగా పోరాటం చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో మళ్ళీ అతని మీద చేస్తున్న విధానాలన్నీ కూడా ప్రచారం చేసి ప్రజలందరికీ కూడా దిశకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా వై నాగేశ్వరరావు పదవీ బాధ్యతలను స్వీకరించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపరింటెండెంట్ గా వై నాగేశ్వరరావు బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా నాగేశ్వరరావును నియమించిన నేపథ్యంలో పాత సూపరింటెండెంట్ వెంకటబుద్ధ చేతుల మీదుగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాల వారు ఆయనను సత్కరించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి తాను కృషి చేస్తానని, రోగుల సంక్షేమమే ప్రాధాన్యతగా తన కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఈరోజు సూపరింటెండెంట్ గా నేను ఛార్జ్ తీసుకున్నాను. ఐ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి మా ప్రెడిసెసర్స్ మొత్తం వీళ్ళందరూ ఏం చేశారు అందరికీ, అలాగే హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తాను. ఏ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా సరే రెక్టిఫై చేయడానికి, పేషెంట్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి నేను అధిక ప్రాధాన్యత ఇస్తాను. రాజమహేంద్రవరం పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియంలో వేసవి క్రీడా పోటీలను కమిషనర్ విజయ రామరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ ఫోర్ లీడర్ శ్రీనివాసరావు, ప్రతిపక్ష ఫోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, 28వ వార్డు కార్పొరేటర్ పిల్లి నిర్మలా కుమారి తదితరులు పాల్గొన్నారు. మన కౌన్సిల్ బడ్జెట్ సెషన్ లో మన తీర్మానించి చెప్పిన తర్వాత కూడా ఒక ముగ్గురు వ్యక్తులకు మటుకు ఈ సమ్మర్ క్యాంప్ విషయంలో మనం ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఈ విషయంలో అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ కి, డిప్యూటీ కమిషనర్ ఫనీకి, అలాగే మేనేజర్ శ్రీనివాస్ కి కూడా ముగ్గురు కూడా డీటెయిల్డ్ గా ప్లానింగ్ చేసుకుని ఈ వైజాగ్ స్పోర్ట్స్ నుంచి ఎక్విప్మెంట్ రేట్లు కానీ, విజయవాడ దగ్గర నుంచి రేట్లు తీసుకుని మన కార్పొరేషన్ కి ఎంత తక్కువలో మంచి క్వాలిటీ తీసుకురావాల విషయం చాలా కృషి చేశారు. ఈ సభాముఖంగా కూడా వాళ్ళ ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ రోజు ఐడిఎస్ఎంపీలో సుమారు 1,00,000 రూపాయలు, ఆ రోజుల్లోనే 1,00,000 రూపాయలు సాక్షన్ తెచ్చి కాన్సెప్ట్ కూడా చుట్టూ షాపులు కడుతూ ఆ షాపుల మీద నుంచే గ్యాలరీని దింపి దీన్ని క్రికెట్ గా ఎదిరిగి సరిపోదు, భారీ స్థాయిలో ఉన్న స్థలాన్ని ఫుట్బాల్ ఇతర కోర్టులకు వేయాలని చెప్పి ఆ రోజు నాకు శాంక్షన్ ఇస్తే షాపింగ్ కట్టారు. ఆ తర్వాత నేను ఓడిపోయాను. ఆ డబ్బు మాత్రం ఖాతాలో వేసుకున్నారు, కానీ క్రీడా ప్రాంగణం మాత్రం డెవలప్ కాల. ఆ రోజు నా సొంత నేను చక్రవర్తి గారికి చెప్పాను, మనకు కొన్ని క్రీడా ప్రాంగణాలను డెవలప్ చేయాలని చెప్పి సజెషన్ చేసి ఆ రోజున మున్సిపల్ స్టేడియంలో ఏం చేయాలో, మున్సిపల్ కాలనీలో ఉన్న గ్రౌండ్లో ఏం చేయాలో, మోడల్ కాలనీలో ఉన్న గ్రౌండ్ ఎలా చేయాలో అన్ని ఆ రోజున ఒక 4-5 గ్రౌండ్లన్నీ మనం క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దామని చెప్పాం. నిత్యావసర వస్తువులను ప్రజలకు చౌకగా అందించే చర్యల్లో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన షాపును జేసీ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ప్రారంభించిన బియ్యం కిలో 35 రూపాయలకే విక్రయించే కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ, నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ సహాయంతో రైతు బజార్లు అన్నింటిలోనూ బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించామన్నారు. అదే విధంగా కందిపప్పు, మినపప్పు కూడా తగ్గించి అమ్మటానికి చర్యలు చేపట్టామన్నారు. మంచి నాణ్యమైనటువంటి బియ్యం ప్రజలకి అందుబాటులో ఉండడంలో భాగంగా ఇప్పుడు మనకి ఆవుదోడ బ్రాండ్ బియ్యాన్ని ఇక్కడ 38 రూపాయల కేజీకి అనే కౌంటర్ పెట్టున్నాము. ఇది కాకుండా మన రైతు బజార్లన్నింటిలో కూడాను రైస్ మిల్లర్ హోల్సేల్ అంటే పెద్ద రైస్ మిల్స్ ఉన్నాయో ఆ రైస్ మిల్ దగ్గర కూడాను మనం బియ్యం 30 రూపాయలకి అమ్మి బియ్యాన్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ దగ్గర కందిపప్పు, మినపప్పు ఏదైతే ఉందో, వార్తా కందిపప్పు అయితే 148 రూపాయలు, మిగతా కందిపప్పుని మనం 135 రూపాయలకి అనేది అమ్మడం జరుగుతుంది. దాంతోపాటు మినపప్పు కూడా 130 రూపాయలకి అనేది అమ్మడం జరుగుతుంది కేజీతో. సంబంధించి ఇక్కడ కోకెంట్ కాఫ్ ఎలాగైతే అమ్ముతుందో, లలిత బ్రాండ్ కూడా మనకు మంచి బ్రాండ్ కాబట్టి అది కూడా 38 రూపాయలకి పెద్దాపురంలోనే సామాన్లు కొట్ట కూడా. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మండపేట మండలం వెలగతోడు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డమ్మ చెరువులో ఉపాధి హామీ కూలీలను పని జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
అలాగే అక్కడ ఇంగుడు గుంటలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఆర్డీఓ సుబ్బారావు, ఎంఆర్ఓ మేక వెంకటేశ్వరరావు, ఏపీఓ ప్రసాద్, ఎంపీటీఓ పద్మజ్యోతి, ఏపీఓ శ్వేత, గ్రామ సర్పంచ్ రామకృష్ణ, సెక్రటరీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ను ముట్టడించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ నాయకులు బుంగా సంజీవ్ మాదిగ మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణకు చట్టభద్రత కల్పించాలని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. మాదిగ హక్కుల సాధనకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సంవత్సరాలుగా మాదిగల మాదిగ అనుబంధ కులాలు వలు పెరగనటువంటి ఉద్యమాలు చేస్తున్న ఎంతో మంది యువకుల మీద అక్రమ కేసులు ఉన్నాయి. ఎన్నో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా గత ఎలక్షన్లో 2014లో మాదిగలు ఓట్లేయండి, మీకు ఓట్లేస్తే మీ ఇంటికి పెద్ద కొడుకు నవ్వుతాను, మీ ఇంటికి పెద్ద మాదిగ నవ్వుతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాదిగలను మరిచి అనేక కులాల వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ వాటిని సఫలం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ రోజున మాదిగలను పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి జూపుడు ప్రభాకర్ రావు గారికి కానీ, కారం శివాజీ గారికి కానీ, అలాగే పీతల సుజాత గారికి కానీ ఎన్నో రకాల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదవులన్నీ కూడా మా మాల సోదరులకి కట్టుబడటం జరిగింది. ఎవరికి ఎన్ని పదవులన్నీ ఇచ్చుకోండి, మాకు కావాల్సింది మాత్రం వర్గీకరణ. మాకు పదవుల మీద ఆశ లేదు, మా పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మాకు వర్గీకరణ కావాలి. వర్గీకరణ అంశాన్ని తేల్చకపోతే ఈ రాష్ట్రంలో మేము ఎన్ని ప్రాణ త్యాగాలకైనా వెనకడబోమో. అలాగే మరి అగ్రకులాలు చేసినటువంటి మన ఉద్యమంలో ట్రైన్లు బస్సులు తగలబెడితేనే మరి చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి వాళ్ళకి హామీలు ఇచ్చారు. మేము అటువంటి ఉద్యమాలు చేయం, శాంతియుతంగా ఉద్యమాలు చేస్తాం, లేదంటే మా ప్రాణాలు తీసుకుంటాం తప్ప ప్రభుత్వం దిగొచ్చేటంత వరకు కూడా మేము ఎన్ని ప్రాణాలు త్యాగాలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా తరఫున బొంగ సంజయ్ మాదిగగా నేను తెలియజేస్తున్నాను. పిఠాపురంలో మృతి చెందిన మాజీ కౌన్సిలర్ సురవరపు నోకరాజు కుటుంబాన్ని కాపు రిజర్వేషన్ సాధనా సమితి అధ్యక్షులు ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. వివరాల్లోకి వెళ్తే, 1వ వార్డు కౌన్సిలర్ గా 1987లో ఆయన పనిచేశారు. వారి కుటుంబ సభ్యులకు ముద్రగడ పద్మనాభం సంతాపం ప్రకటించారు. ముద్రగడతో పాటు తలసట్టి వెంకటేశ్వరరావు, గుండ్ర వెంకటరమణ, జిల్లా కాపు అధ్యక్షుడు సూరవరపు కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రావిడెంట్ ఫండ్లపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లు తగ్గింపునకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో పీఎఫ్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పీఎఫ్ పై వడ్డీ రేటును తగ్గించిందని, దీన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం పీఎఫ్ మీద వడ్డీ రేటును 8.8% నుండి 8.7% తగ్గించింది. ఈ తగ్గింపును మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తగ్గింపును వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే కమిటీ ఉందో, పీఎఫ్ బోర్డు కమిటీ ఉందో, ఆ కమిటీ ఏకగ్రీవంగా 9% పైబడి ఈ కార్మికులకి పీఎఫ్ మీద వడ్డీ రేటు ఇవ్వచ్చని తీర్మానం చేసిన తర్వాత ఏమాత్రం చట్టబద్ధత లేని, ఏమాత్రం అధికారం లేని ఆర్థిక శాఖ పీఎఫ్ మీద ఏకపక్షంగా 8.8% నుంచి 8.7% వడ్డీ రేటును తగ్గించింది. దీనివల్ల కార్మికులు చాలా తీవ్రంగా నష్టపోతారు. దేశవ్యాప్తంగా ఈ ఒక్క వడ్డీ రేటు తగ్గింపుతో ఒక సంవత్సరంలోనే 800 కోట్ల రూపాయలు కార్మికుల యొక్క డబ్బులు ఆవిరైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే ఈ పీఎఫ్ మీద వడ్డీ రేటును 9% పైబడి పెంచాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పీఎఫ్ కార్యాలయాల ముందు మేము ఆందోళన చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం మార్చుకుని 9% వడ్డీ రేటు ఇవ్వాలని కోరుతున్నాం. లేనట్లయితే కనుక గతంలో ఏదైతే 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, పీఎఫ్ మీద కార్మికులు కనుక అప్పు తీసుకుంటే అప్పు మీద మటుకు వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కార్మిక వర్గం చాలా తీవ్రంగా వ్యతిరేకించి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన జరిగింది. కర్ణాటకలో, బెంగళూరులో ఆందోళన దీనికి ఉదాహరణ. కాబట్టి ఇటువంటి ఆందోళనలు దేశవ్యాప్తంగా రాకముందే కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఈ చర్య నుంచి ఉపసంహరించుకుని 9% పైగా వడ్డీ రేటు ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు ఉద్యోగాలను సమకూర్చడానికి వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. వికాసాలో ప్లేస్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రాము మాట్లాడుతూ, ఫర్నిచర్ వరల్డ్, ఐడిబిఐ లైఫ్, ప్రకాష్ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించిన ఆపరేటర్లు, సూపర్వైజర్లు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలకు సంబంధిత జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.
ఈరోజు మనకి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక లోకల్ కంపెనీస్తో ఈరోజు వికాస్ ఆధ్వర్యంలో నేను లోకల్ జాబ్ మీద ఒక రన్ చేస్తాను. అలాగే ప్రతి వారం ఎవ్రీ సాటర్డే లోకల్ జాబ్ మీద రన్ చేయడం జరుగుతుంది. అదే ప్రాసెస్లో ఈరోజు ఫర్నిచర్ వరల్డ్, ఐడీబీ లైఫ్, అండ్ ప్రకాష్ టెక్నాలజీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, సూపర్వైజర్, అకౌంటెంట్స్, ఇలా రకరకాల పోస్టుల కొరకు ఈరోజు వికాసంలో మనకి ఇంటర్వ్యూ కనెక్షన్ జరుగుతుంది. ఈ లోకల్ జాబ్ మీద కొరకు రకరకాల ప్లేసెస్ నుంచి ఈస్ట్ గోదావరి, అదర్ డిస్ట్రిక్ట్ నుంచి క్యాండిడేట్స్ కూడా వచ్చారు. ఇయర్లో 200 మెంబర్స్ ఈరోజు జాబ్ మీదకి అటెండ్ అయ్యారండి. అటెండ్ అయ్యే వాళ్ళందరికీ ఈరోజు నెగిటివ్ ప్రాసెస్ వాళ్ళ ఎంపీహెచ్ఆర్ ప్రాసెస్లో ఇంటర్వ్యూ కనెక్ట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు కాకినాడ పరిసర ప్రాంతాలు పనిచేసి ఉంటారు. ఐడీబీఐ ఫెడరల్ బ్రాంచ్ మీద అండి కాకినాడ లొకేషన్. మేము ఇక్కడ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ అండ్ ఈ టీమ్ లీడర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ దాని గురించి ఇంటర్వ్యూ కనెక్ట్ చేయడానికి వచ్చాను. మండపేట మండలం కేశవరం గ్రామంలో భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. కేశవరం గ్రామంలో భక్తాంజనేయ స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్రహ్మశ్రీ గోదావరి వెంకట సుబ్బరాయ శాస్త్రి ఆధ్వర్యంలో గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ శ్రీనివాసుల దంపతుల చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. 30 ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి ఆలయం, ఏడాది క్రితం సరిగ్గా చైత్ర బహుళ సప్తమి రోజున ప్రతిష్ట జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మరలా ఏడాది అయినటువంటి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామివారి, వరసిద్ధ వినాయక స్వామివార్లకి ఈరోజు ప్రథమ వార్షికోత్సవంగా ఈ యొక్క గణపతి హోమము, ఆంజనేయ స్వామివారికి ఆంజనేయ హోమము, అభిషేకము, మంటపారాధన, పూర్ణాహుతి ఇత్యాదిగా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజున తలపెట్టడం జరిగింది. సత్యబాబు గారు దంపతులందరూ కూడా కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆచరిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం, పుట్టినరోజు ఏ విధంగా అయితే మనం జరుపుకుంటూ ఉంటామో అదేవిధంగా ప్రతిష్ట అయ్యి ఏడాది అయినటువంటి సందర్భంగా ఈ రోజున వార్షికోత్సవ కార్యక్రమాలు ఈ రకంగా తలపెట్టడం జరిగింది. కొత్తపేట మండలం సాంబశివపాలెం వంతెన సమీపంలో జరిగిన ప్రమాదంలో యువతి మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు సాంబశివపాలెం వంతెన దగ్గర కూలి పనికి వెళ్తున్న కోరుమిల్లి బేబీ, సానబోయిన వెంకటలక్ష్మి అను వీరిరువురిని కోళ్ల వ్యాన్ ఢీ కొట్టింది. బేబీ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా సానబోయిన వెంకటలక్ష్మికి తీవ్ర గాయాలవ్వగా హుటాహుటీన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్నాం, ఇంద్రపాలెం వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తూ పిల్లి సత్యనారాయణ వెల్లడి. లోక కళ్యాణార్థమే గో వివాహం, నిర్వాహకులను అభినందించిన వనమాడి. అవినీతికి చిరునామాగా మండపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ. ఏపీ ట్రాన్స్కో బకాయిలను తక్షణం చెల్లించాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఇంజనీర్స్ అసోసియేషన్. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి, వెలగతోడు గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్ అరుణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.